ఢిల్లీ జవహర్లాల్ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులపై దాడిని ఖండిస్తూ కరీంనగర్లో వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తెలంగాణ చౌక్ వద్ద ఏబీవీపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. విచక్షణారహితంగా దాడి చేసిన ఏబీవీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఏబీవీపీ కార్యకర్తలు జేఎన్యూలో విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నారని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కరీంనగర్లో నిరసన చేపట్టారు. తెలంగాణ చౌక్ వద్ద ఏబీవీపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఏబీవీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ కో కన్వీనర్ పూజ, ఏఐఎస్ఎఫ్ ప్రతినిధి మణికంఠ, పీడబ్ల్యూఎస్యు అధ్యక్షులు రమేష్, ఏఐవైఎఫ్ అధ్యక్షులు కళ్యాణ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. జేఎన్యూ విద్యార్థులపై ఏబీవీపీ నాయకులు పక్కా ప్లాన్తో దాడి చేశారని వామపక్ష విద్యార్థులు ఆరోపించారు. కత్తులు, ఇనుప కడ్డీలతో గాయపరిచారని చెప్పారు. యూనివర్సిటీ అధ్యాపకులపై మాత్రమే కాకుండా విద్యార్థినులపై కూడా దాడి చేయడం అమానుషమని అన్నారు. సబర్మతి హాస్టల్ యూనియన్ నాయకురాలు ఆయుష ఘోష్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిని గుర్తించి తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మతోన్మాదం సంఘం, ఆర్ఎస్ఎస్, ముందస్తుగానే వాట్సాప్ గ్రూపుల్లో లెఫ్ట్ యూనిటీ, లెఫ్ట్ స్టూడెంట్ యూనియన్ విద్యార్థుల పైన, అమ్మాయిల పైన దాడి చేయాలని ముందస్తుగానే వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో చాటు చేసుకొని పక్కా ప్లాన్ కొద్దీ ఏబీపీ, ఆర్ఎస్ఎస్ ఏవైతే ఉన్న సంఘాలు ఉన్నాయో ఈ సంఘాలకు ముసుగు వేసుకొని సబర్మతి హాస్టల్ విద్యార్థుల అమ్మాయిల పైన కత్తులతోని, అదేవిధంగా ఇనుప కడ్డీలతోని దాడి చేసిర్రు. దానిలో భాగంగా యూనియన్ అధ్యక్షురాలు ఆయుష ఘోష పైన దాడి చేస్తే ఆమె తలపై తీవ్రంగా గాయాలు కూడా కావడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్న యూనివర్సిటీలో ఉన్న అధ్యాపకుల పైన కూడా ఏబీపీ విద్యార్థి సంఘం, ఈరోజు భారత మాతాకి జై అనే విద్యార్థి సంఘం, అదే అమ్మాయిల పైన ఈరోజు కత్తులు పట్టుకొని ఏ విధంగా ఈరోజు మీరు దాడి చేస్తారని ఈరోజు ఎస్ఎఫ్ఐగా, వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ వెపన్స్ తోటి దాడి చేయడం, ఏబీవీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది. అందులో అమ్మాయిలు కూడా ఒక అమ్మాయి అని చూడకుండా కత్తితో దాడి చేయడము జరిగింది. ఏబీవీపీ వాళ్ళు భారత్ మాతకి జై అంటారు, కానీ వాళ్ళ సంస్కృతి ఇదేనా ఒక అమ్మాయి పైన దాడి చేయడము? అట్లాంటి సంస్కృతి చేస్తున్న వాళ్ళు భారత మాతకి జై అనడం ఏంటి? ఒక ఆడపిల్ల పైన ఎడ్యుకేషన్ కూడా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ పీపుల్ అయి ఉండి కూడా వాళ్ళకు ఏం కూడా తెలియకుండా ఇట్లా యూనివర్సిటీ అమ్మాయి పైన దాడి చేయడం కరెక్ట్ కాదని ఈరోజు మేము ఖండిస్తున్నాము.